హెచ్డిఎం లేఅవుట్ లో కాలిపోయి పడినదనే ఉద్దేశంతో రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్ గా మనం మా టీం వాళ్ళందరూ కూడా విజిట్ చేసి దాని యొక్క జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించి అన్నోన్ డెడ్ బాడీగా ఇది చేయడం జరిగింది. దాంట్లో క్లూస్ ఏం లేకుండే దాంట్లో తర్వాత ఈ టెక్నికల్ ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో బాలానగర్లో ఉన్న బాలానగర్లో ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఛాలెంజ్గా తీసుకొని డీసీపీ ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. 5 టీమ్స్ ఫామ్ చేసి దాన్ని టెక్నికల్గా చాలా బాగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసేసి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయి బాలరాజ్ అనే ముద్దాయి బాలరాజ్ అనే డిసిజన్ని వాళ్ళు ఫోన్ విషయంలో గొడవైంది. ఫోన్ విషయంలో గొడవై అక్కడి నుంచి వాళ్ళు చిల్కానగర్లో ఇంటికి తీసుకొచ్చి అక్కడ కొట్టి వాళ్ళని హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకెళ్ళి కాల్చి చంపడం జరిగింది అన్నమాట. దాంట్లో ఒక 2 ముద్దాలని వాళ్ళ తర్వాత కొన్ని వెహికల్స్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టెక్నికల్గా ఏసీపీ గారు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో దాని క్రమాన్ని వివరిస్తారు. 21st నాడు ఒక బర్న్డ్ బాడీ హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గర పొద్దున మా పెట్రోలింగ్ సిబ్బందికి కనపడింది. దాని పేరు అప్పటి నుంచి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దాని మీద ఏం క్లూస్ లేకుంటే మనిషి ఐడెంటిఫై కాలేదు. అప్పటి నుంచి మొదలైన ఇన్వెస్టిగేషన్ సిసి ఫుటేజెస్ మా ఐటీ టీమ్ మా కమిషనర్ ఆఫీస్ ఐటీ టీమ్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారు మా ఎస్ఓటి నవీన్ ఇన్స్పెక్టరు ప్లస్ మన రంగస్వామి ఎస్హెచ్ఓ ఏసీపీ ఉప్పల్ ఆయన కింద గోవింద్ రెడ్డి ఆయన స్టాఫ్ అందరం కలిసి డిఫరెంట్ టీమ్స్ చూసిస్తే ఈ సిసి ఫుటేజెస్ ఎక్కడైతే ఎగ్జిట్ ఎంట్రీకి మాకు 2 రోజుల తర్వాత ఒక సిసి ఫుటేజ్ వచ్చింది. ఆటో లోపలికి హెచ్ఎండిఏ లేఅవుట్కి పోతున్నది, పోగానే ఒక 2 మినిట్స్ అవుతుంది, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చే కరెక్ట్ క్రమంలో ఒక ఇంత ఫ్లాష్ వస్తుంది. ఆ ఫ్లాష్ తప్ప మనకేం లేదు. దాంట్లో మాకేమైందంటే పోతే సంబంధం ఎవరినో తీసుకొచ్చి అక్కడ చంపి తీసుకొచ్చి పడేసి కాళ్ళ పెట్టి పోయినట్టు ఒక క్లూ మాకు వచ్చింది. సో ఆ బేసిస్లో సిసి ఫుటేజ్ ఆధారంగా అది ఎక్కడ పోయింది, ఆటో ఎక్కడ పోయింది, దాంతో అనలైజ్ చేసి మా అందరూ టీమ్స్ కోఆర్డినేటెడ్గా పనిచేసి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోయి ఆడబోయి వీళ్ళు ఆటో ఆగింది, ఈ ఆటో మనిషి ఇంట్లోకి పోయిందని చెప్తే అప్పుడు వినంతా. తర్వాత ఇదే కార్యక్రమంలో ఒక సీడిఆర్ వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని సీడిఆర్లు వెరిఫై చేస్తే సీడిఆర్లు మాకు ఇవంతా బయటపడ్డారు. దాంట్లో అనుమానం దాంట్లో చూస్తే బాలానగర్లో మహేష్ అనే వ్యక్తి బాలరాజ్ అనే వ్యక్తి 20 తారీఖులు ఇంట్లో నుంచి ఒక ఇద్దరు స్నేహితులతోనే తాడీ దాగటానికి కంపౌండ్ నుంచి పోయాడు, తర్వాత కనపడలేదు. అదే అప్పుడు మాకు డిసీజ్ ఐడెంటిఫై అయింది. దాని నుంచి ఈ మహేష్ ఏమన్నా ముద్ద అని మేము ట్రేస్ చేసినాం, పట్టుకున్నాక ఆయన కన్ఫెషన్ మీద అప్పుడు ఏం చెప్పాడంటే ఒక వాళ్ళు 3 కలిసి ఆటోలు వస్తుంటే ఇంటికి వచ్చి చూసుకుంటే ఫోన్ పోయింది. ఫోన్ పోతే వీడు డిసీజ్డ్ బాలరాజ్ తీసిండని ఆయనను పట్టుకొచ్చుకున్నారు. పట్టుకొచ్చి ఈయన ఈయన అన్న ఏటు నరేష్ సుధీర్ వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ ఇంట్లోనే కొట్టి దానికోసం దానిలో వీడియో కూడా తీసుకున్నా కొట్టేటప్పుడు. ఆ వీడియో కూడా మనకు దొరికింది, ఆయన ఇంటరాగేషన్ చేసినట్టు వీడియో కూడా ఉంది. దాంట్లో తీసుకొని
అప్పుడు స్కూల్ పడి వాడు కింద పడగానే రెండు గంటలు వీళ్ళు పడుతున్నారు, వాళ్ళు అందరు తాగినారు, చూసే వరకు చనిపోయాము. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు నలుగురు కలిసి ఆటోలో ఒక మోటార్ సైకిల్ తీసుకొని ఈ హెచ్ఎండిఎల్ రోడ్లో తీసుకుపోయి ఇంట్లోనే కెరోసిన్ వాడినాడు, అప్పుడేసి వేసి చంపేసి అది కాళ్ళ పెట్టి పారిపోయారు. పోయింది ఆడ షర్ రవి ఇంటికి పోయారు, స్కూల్ తీసుకున్నాం, షెల్టర్ ఇచ్చారు. అండ్ వాళ్ళని ఎస్కేప్ చేయడానికి యూజ్ వన్ ఆఫ్ దిస్ ఐ మెంబర్ ఐదుగురు నిన్న ఈ కేసు టోటల్ మా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ గారి ఒక టీము, ఎస్ఓటి ప్లస్ గోవింద్ రెడ్డి గారి టీము అందరం కలిసి అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పర్సన్ డెడ్ బాడీని మర్డర్కి డిటెక్ట్ చేసినాం, విష్ చేసి కేసు డిటెక్ట్ చేసినాం. పిల్లలందరినీ అభినందన. తప్పకుండా ఎవరు చిన్న చిన్న విషయాలు చేసి లేకపోతే చట్టపరిధి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఆ టెక్నికల్ రాచకుండలో ఉన్నటువంటి టెక్నికల్ టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు తప్పించుకోరు, ఎంత క్యూ లేకుండా 100% పట్టుకుంటా ఉన్నాయని నిరూపించుకోవడానికి మంచి ఇన్వెస్టిగేషన్ అన్నారు, చాలా బాగా చేస్తున్నారు.